కల్కి ట్రైలర్ వచ్చేసింది. ఆల్రెడీ ట్విట్టర్ నుంచి ఓపెన్ చేసుకోకుండా చాలా చాలా వెయిట్ చేస్తున్నా. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ ఫస్ట్. ట్రైలర్ అయితే వచ్చేసిందంట, తర్వాత మాట్లాడదాం, చాలా ఉండే అసలు మాట్లాడుకోవాల్సిన. సో యా, ఏం సౌండ్ రావట్లే, ఆగు మావా, సౌండ్ రావట్లేదంటే ఓ సౌండ్ దీని నుంచే లేదా? ఓకే నిమిషం, ఎందబ్బా సౌండ్ రావట్లేదని నేను అనుకుంటున్నా. ఓకే ఓకే, ఈ భూమి మీద మొదటి నగరం, ఈ వరల్డ్ లో చివరి నగరం కాశీ. ఓ పైన నీళ్లుంటాయంట, భూమిని మొత్తం పీల్ చేస్తే అన్ని అక్కడే ఉంటాయి. సాయంత్ర ప్రసాద్ గారు, ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒక్కటే, దేవుడు ఒక్కడే, సుప్రీం యాస్కిన్. నీలాంటోడు ఎంత మందిని రక్షించొచ్చో తెలుసా? నేను రక్షించాల్సిందే ఒక్కడినే. 6,000 సంవత్సరాల క్రితం కనిపించింది, ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే ఇక వెలుగు వచ్చే సమయం అయింది. మావా ఇది ఎట్లా ఉంది మావా? ఇది అమ్మ అంట ప్రాణంలో ఇంకో ప్రాణం. నువ్విప్పుడు కనపోయేది మామూలు ప్రాణం కాదమ్మా, సృష్టిని. ఓకే, దీన్ని ఎలాగైనా ఆపి తెరాలి. పుదురు పుద్దున్న ఫైట్ అండ్ బుజ్జి ఎంత మంచి కళ్ళ ఉన్నాను తెలుసా? మనం కాంప్లెక్స్ లో ఉన్నామంట, 1 మిలియన్ యూనిట్స్ ఉన్నాయని దగ్గర ఏమీ లేవు. నాలాంటి ఎంత మంది ఒకడు హీరో తెలుసా? నువ్వంటేనే ఇష్టం భైరవ. ప్రపంచంలో ఒకటే ఒక సైడ్, నీ సైడ్. పాయింట్ ఏంటంటే నేను ఒక్కడనే ఆ అమ్మాయిని తీసుకురాగలను. అంత ష్యూర్? రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. మీ యుద్ధం మళ్ళీ మొదలైనట్టుంది మావా. ఏది ఇది కూడా ఓడిపోను. ఏం జరుగుతుంది రా ఈ ట్రైలర్ లో? శోభన గారు, ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంత మంది చనిపోవాలి? భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం వస్తుంది. అదేనా? ఏట్రా ఇది, ఇంతేనా? మళ్ళీ చూద్దాం భయ్య, మస్తు ఎగిరిపోయినాయి, చాలా డీటెయిల్స్ ఎగిరిపోయినాయి. అంటే కల్కి కాదు, ప్రభాస్ కల్కి అయితే కాదు, లైక్ దీపిక పడుకొన్ గర్భంలో ఉన్నది కల్కి. అంటే షీఈ్ నాట్ పద్మా బేబీ. ఈ భూమి మీద మొదటి నగరం, ఈ వరల్డ్ లో కాశీ ఒకటి ఉంది. కాశీ పైన నీళ్లుంటాయంట, భూమిని మొత్తం పీల్ చేస్తే అన్ని అక్కడే ఉంటాయి. రాజప్రసాద్ గారు, అది ఏంట్రా? ఉన్నది కాంప్లెక్స్ ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఎగిరిపోయినారా నాకు వైండ్? నీలాంటోడు ఎంత మందిని రక్షించొచ్చో తెలుసా? నేను రక్షించాల్సిందే ఒక్కడినే. 6,000 సంవత్సరాల క్రితం కనిపించింది, ఇప్పుడు మళ్ళీ 6,000 సంవత్సరాల క్రితం కనిపించింది అంటే మేబీ అవతారమే అనుకుంటా కదా, 10వ అవతారం కోసం. పవర్ వచ్చిందంటే ఇక వెలుగు వచ్చే సమయం అయింది. సాలురా, వావో, ఎయ్ అమ్మా. దాంట్లో మనకి బుజ్జి దాంట్లో ఆల్రెడీ మనకు కనబడ్డది. ఇంకో ప్రాణం. నువ్విప్పుడు కనపోయేది మామూలు ప్రాణం కాదమ్మా, సృష్టిని. వాళ్ళ వాళ్ళ డబ్బింగ్ వాళ్ళే చేసుకున్నారు. అశ్వత్థామ హ్యాస్ టు ప్రొటెక్ట్ పేరు పద్మ కాదు. పుదురు పుద్దున్నే ఫైట్ అండ్ బుజ్జి ఎంత
కాంప్లెక్స్ లో ఉన్నామంట. 1 మిలియన్ యూనిట్స్ ఉన్నాయని దగ్గర ఏవీ లేవు. నాలాంటి ఎంత మంది నువ్వు అక్కడ హీరో తెలుసా? నాతో రా. సాలరావు బాబు చూస్తారా? అబద్ధం, నీకు జస్ట్ నువ్వంటేనే ఇష్టం భైరవ. ప్రపంచంలో ఒకటే ఒక సైడ్, నీ సైడ్. భైరవ ఫైవ్ స్టార్ బౌంటీ, లెట్స్ గో. హై ఫైట్ అదే ఫస్ట్ స్టార్టింగ్. 1 మిలియన్ యూనిట్స్ ఆమె తీసుకురావాలి. ఓకే ఓకే ఓకే. సో దీపిక పడుకొని ఈజ్ బౌంటీ తీసుకురాగలను. అంత ష్యూర్? రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. మాగలేదు మావా, మళ్ళీ మొదలైనట్టుంది. ఆ పిల్లోడు మొత్తం అమితాపుతోడే ఉన్నట్టు ఓడిపోను. కేకుంది మావా అసలు. సూపరు, శంబాలని చూపెట్టలేదు అంటే తెలిసిపోతుంది ఇక్కడ సినిమాలో. రెబల్స్ శంబాల నగరం అదే అనుకుంటా. వానబడుతుంది, ఇంకెంతమంది చనిపోవాలి. ఇది చూడు కమలాసన్, లైక్ సీజీ పెట్టి వాడుతున్నట్టు అనిపిస్తుంది. ప్రాసెటిక్స్ కొంచెం వాడుతున్నారు బట్ స్టిల్ అమ్మో. భయపడకు, దండయాత్ర. ఇది తెలుగు సినిమా, ఇది తెలుగు సినిమా, గుర్తుపెట్టుకోండి. ఇది తెలుగు సినిమా, ఫిలిం బై నాగశ్వన్, ఫిలిం బై నాగశ్వన్. నేను చెబుతున్నా బ్రో, దిస్ ఈజ్ గోయింగ్ టు బి సంథింగ్ వెరీ వెరీ గ్రౌండ్ బ్రేకింగ్. డౌటే లేదు, గ్రౌండ్ బ్రేకింగ్. మామూలుగా ఉండదు భయ్య అదైతే మాత్రం. ఎందుకంటే దీనిలో జస్ట్ నాకు డీటెయిల్స్ మాత్రమే కనవాలే. కొన్ని థియరీస్ క్రియేట్ అయిపోయినాయి, కొన్ని థియరీస్కి ఆల్రెడీ లైక్ ఏవైతే అనుకున్నామో వాటన్నిటినీ డిస్ట్రాయ్ కూడా చేస్తుంది ఒక రకంగా. ఎందుకంటే లెస్ చేస్తే నేనేమనుకున్నా అంటే ప్రభాస్ కల్కి ఉంటాడు అనుకుంటున్నా. దీంట్లో ప్రభాస్ కల్కి కాదు, ఈజ్ అ బౌంటీ హంటర్ హూ ఈజ్ హంటింగ్ దీపికా పడుకోన్. ఆమె కడుపులో కల్కి ఉంటాడు. సో ఈ 6,000 సంవత్సరాల ఏదైతే ఉందో, ఈ 6,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ పవర్ వస్తుంది. ఈ 6,000 సంవత్సరాల మొత్తం ఈ మన అశ్వత్థామ వెయిట్ చేస్తున్నాడు. ఈ టైం వరకు మొత్తానికే ఒడిసే వర్షత్కారం ఆగిపోవాలి, వాళ్ళకి చెట్లు చీమలు అన్నీ చచ్చిపోయిన తర్వాత మిగిలేదు అదే. సో ఈమె కోసం వెయిట్ చేస్తున్నాడు, ఈమెని కాపాడాలి, కలికి పుట్టాలి. సో మళ్ళీ చెప్తున్నా, గట్టిగా చెప్తున్నా, ఇది ఒక పార్ట్ అయితే సచ్చినా కాదు, ఇట్స్ అ ఫ్రాంచైజ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ నాకు తెలిసి ప్రభాస్ విల్ బి యాంటీ హీరో, యాంటీ హీరో ఉంటాడు. మనకి చాలా వరకు బౌంటీ బౌంటీ అంటున్నారు, తర్వాత రియలైజేషన్ అవుతుంది ఇంత జరగబోతుంది అట్లని చెప్పేసి ఒక ఫ్లాష్ బ్యాక్ ఏదో చెప్తారు. ఇది సిచ్యువేషన్, నువ్వు ఇప్పుడు ఏమనంటే కాంప్లెక్స్ అని వెళ్తున్నావు కదా, కాంప్లెక్స్ వెనుక ఇంత ఉంది సిచ్యువేషన్, ఇదంతా అర్థం కావాలి. వీళ్ళకి అర్థం చేసేటట్టు టోటల్ తీసుకుంటారు, లాస్ట్కి ఫైనల్గా ఫైట్ ఉంటుంది గ్యారంటీ. బట్ ఇది ఇక్కడతో ఆగిపోతుంది. కలికి పుట్టాలి, కలికి పుట్టిన తర్వాత కలికి ఎట్లా వాట్ ఈస్ కలిగిని ఎట్లా సంహారం చేస్తాడో అది మేబీ టూ పార్ట్సో త్రీ పార్ట్సో ఎంతో. ప్లీజ్ రిలీజ్ చేయండి. టూ పార్ట్స్ డ్యూలజీ నాకు అంత అనిపించట్లేదు. ఎందుకంటే ట్రిలజీ చేస్తే ఒక కలికి ట్రిలజీ అనేది మనకి ఉందని చెప్పేసి హాలీవుడ్ వాళ్ళ ముఖాన్ని కొట్టచ్చున్నాం. మాకు కూడా ఒక ట్రిలజీ ఉంది, గొప్ప ట్రిలజీ ఉందని చెప్పేసి. నాకైతే మాత్రం నచ్చింది ఏంటంటే దీంట్లో స్టార్స్ అందరు ఉన్నారు భయ్య, లైక్ ప్రభాస్ కానీ, దీపికా పడుకోను, అమితాబ్ బచ్చన్, ఒడిసి కమలాసన్ ఎక్కువ చూపించినట్టు అనిపించట్లేదు. అండ్ ఆల్సో సూపర్ హీరోయిజం అన్నట్టు చూపెట్టలేదు, స్టోరీకి తగ్గినట్టుగా వాడుకున్నా నాకు అనిపించింది. కమలాసన్ లుక్ ఏంటి భయ్య, అంత బాగుంది అది, నాకు మైండ్ పోతుంది అసలు ఆ లుక్ ఏంటి, అంత బాగుంది అది. కేకుంది అసలు, బాగులేదు. చాలా మాట్లాడాలి అమ్మ బాబాయ్, దీన్ని బ్రేక్ డౌన్ చేస్తా 8:30 రేపు ఈవినింగ్. 8:30 వచ్చేస్తుంది గ్యారంటీ, ఈవినింగ్ అంటే రేపు పొద్దున్నే 8:30 వచ్చేస్తుంది. నాకైతే బాగుంది. అండ్ చాలా ఉన్నారు, శోభరా గారు ఉన్నారు, వాటిసే రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు ఆల్రెడీ మనకు తెలుసు, మృణాల్ ఠాకూర్ ఉందంట. ఇప్పుడు మనల్ని చూసిందన్నారు, నేను అంటూ నాకు తెలియదు, కొందరు లీక్ అయిందని తెలియదు నాకు, నేను చూడలేదు. సో మృణాల్ ఠాకూర్ ఉందంట. చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారు, దానికి ఎగ్జాక్ట్గా ఉండకపోవచ్చు. నాకైతే మాత్రం బౌంటీ అనేది థింగ్ ఈ థియరీస్లోనే నాకు చాలా ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఈ ట్రైలర్ మాత్రం చాలా చాలా బాగుంది, ఐఎమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్. ఎలా ఉండో చూడాలి. నిజంగా 27th నాడైతే వస్తుందంట. అండ్
డబ్బింగ్ ఒక్కటి కొంచెం అనుకోవచ్చు, ఓకే డబ్బింగ్ దగ్గర అరే వాళ్ళు వాళ్ళే పెట్టుకోవాల్సిన అవసరమా, మనకి మన తెలుగులో మనమే చేసుకుని లైక్ మన దగ్గర చేసుకుని అవసరమా, వాళ్ళే యాక్టర్స్ చేయాల్సిన అవసరం లేదనిపించింది కొంచెం అనిపించింది కొన్ని కొన్ని డైలాగ్స్ దగ్గర దీపికా పడుకొని, ముఖ్యంగా ఎందుకంటే అమితాబ్ గారు కూడా కొంచెం ఓకే అనిపించింది. దీపికా పడుకొని ఒకటి ప్రాణం కూడా పుట్టనే సంథింగ్ డైలాగ్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం ఏంటి ఇక్కడ కొంచెం అది పోయింది అనే ఫీలింగ్ వచ్చింది. చూద్దాం ఎలా ఉంటుందో, మనకి ఇంకా సినిమా టోటల్ కంప్లీట్ అయిపోలేదు కాబట్టి డెఫినెట్లీ చూద్దాం ఏమవుతుందో. బ్రేక్ డౌన్ అయితే వస్తుంది గ్యారంటీ 8:30 రేపు పొద్దున. అండ్ కేక బ్రో ఖచ్చితంగా వెరీ వెరీ ఎక్సైటెడ్, ముఖ్యంగా ఫస్ట్ ఆ రైడర్ అంత పెద్ద పైకి ఎక్కిన చూసినాం అది చాలా బాగుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఎలా ఉంటుందో. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. మీ థాట్స్ అనేది చెప్పాను నాకు ఇంకా కామెంట్స్లో. అండ్ లైవ్ ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి మీరు జాయిన్ అయిపోండి లైవ్లో అండ్ మాట్లాడదాం, థియరీస్ క్రియేట్ అయిపోయినాయి కాబట్టి. సో యా, దాట్ సైడ్ ఐ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బ్రేక్ డౌన్ మ్యాక్స్. సో యా, సైనింగ్ ఆఫ్.